మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణం అవుతుంది. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నవమ స్థానంలో రవి కుజుల కలయిక ద్వారా ఏవైతే వ్యాపార నిమిత్తం గొడవలు ఉన్నాయో, కోర్టు వ్యవహారాలు ఉన్నాయో, భూ సంబంధిత వివాదాలు ఉన్నాయో, అవి అనుకూలంగా మారి మీరు ఏవైతే చేపట్టాలనుకున్నారో వాటికి తారసపడే విధంగా, వాటికి తోడ్పడే విధంగా పరిణామాలు, పరిస్థితులు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గం నుండి ముమ్మాటికి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు గాని, ఇతరితర అంశాలను గాని మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, ఇంత క్రితం స్త్రీలతోటి ఏర్పడినటువంటి విభేదాలకి మంచి పరిష్కార మార్గాలను కనుగొనగలుగుతారు. వాటిని ప్రవేశపెట్టగలిగి వాటి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. మన మీద కొంతమందికి విపరీతమైనటువంటి కోపం ఉంది, ద్వేషం ఉంది, అంత మాత్రమే కాదు అంతకు మించి ఉన్నది. కానీ వాళ్లతో మనం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గొడవలు పడలేము. బయట సంఘంలో మనకున్నటువంటి గౌరవ మర్యాదలు గాని ఇతరితర విషయాల ద్వారా గాని మనకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఈ రోజున ఆ విషయాన్ని చాలా సున్నితంగాను సజావుగాను పరిష్కరించుకోగలుగుతారు. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కార్యాలయంలో మీ గుర్తింపు హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలని ప్రవేశపెట్టగలుగుతారు. కార్యరూపంలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి, కార్యరూపం దాలుస్తాయి. సహోదర సహోదరి వర్గ సహాయము, జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లని మీరు ప్రారంభించగలుగుతారు. ప్రత్యేకించి ఫుడ్ వ్యాపారాలు, మెకానికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిరీత్యా విదేశీ అవకాశాలు వచ్చే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. వెళ్లాలా లేదా, మన పరిస్థితి ఏంటి, వెళ్లి శాశ్వతంగా అక్కడ ఉంటే ఎలా ఉంటుంది, లేదా తాత్కాలికంగా అయినా వెళ్లి వస్తే మన వృత్తిరీత్యా మన పురోగతి బాగుంటుందేమో ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొన్ని రోజులుగా ఏవైతే వేధింపులు, సమస్యలు బాగా విసిగించి వేధిస్తున్నాయో వాటన్నిటికీ మంచి పరిష్కారాలని అందుకోగలుగుతారు. నూతన వ్యాపార సంబంధిత రీత్యా అంశాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఒకనొక స్థలాన్ని లేదా షాపుని ఎంచుకోగలుగుతారు. అడ్వాన్సులు ఇవ్వటము, రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని ప్రారంభించడానికి గాను చేసే ప్రయత్నాలు, అవకాశాలు ముమ్మాటికి ఏర్పడతాయి. కార్యరూపం దాలుస్తాయి. కొత్త సభ్యుల్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు, జాబ్స్ ఇవ్వగలుగుతారు. నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి వనరుల్ని పూర్తి స్థాయిలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ కి తీసుకురాగలుగుతారు. విదేశీ అవకాశాలు, ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సాంకేతిక పరమైనటువంటి విద్యలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. దూర ప్రాంత బంధువుల నుండి మాత్రం విమర్శలు తప్పకపోవచ్చు. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుల ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయే కోర్సులు అనేకం ఉంటాయి. ఏదో హైపున్నంత మాత్రాన వాటికంత ఉత్తరుత్తర విలువ ఉంటుంది. వాటి ద్వారా ప్రయోజనం ఉంటుందో లేదో కొన్ని సందర్భాలలో మామూలు వాళ్ళు చెప్పలేరు. నిపుణుల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. కళా సాహిత్యకారులకి, సాంకేతిక విద్యకు సంబంధించిన వాళ్ళకి, పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు, ప్రాధాన్యత ఏర్పడుతుంది. ప్రశంసలు, సన్మానాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి ప్రతి సోమవారం నాడు పంచామృతాలతోటి, ద్రాక్ష రసంతోటి, దానిమ్మకాయ రసంతోటి స్వామివారికి అభిషేకం జరిపించండి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఉత్తరుత్తర వ్యాపార రీత్యా తీసుకొని ఆలోచనలలో ఒకవేళ ఏదైనా సమస్యలు రావచ్చన్న అనుమానం ఈ రోజున మీకున్నట్లయితే
శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి 1008 పుష్పాలతోటి అర్చన జరిపించండి. తద్వారా వ్యాపార నిమిత్తం ఏవైతే ఆటంకాలు అనుకుంటున్నారో లేదా ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. ఒకటేసారి 1008 కాకపోయినప్పటికీ 108 లాగా 10 సార్లుగా స్వామివారికి అర్చన జరిపించండి. ఒకే రకమైనటువంటి ప్రయోజనం ఏర్పడుతుంది. మెడలో కుబేర డాలర్ని ధరించండి.